అయితే మన ప్రియతమ నాయకుడు వరదాపురం సూర్యనారాయణ గారు చాలా కక్షలు కర్ణాలు ఇతరులు ఏమీ లేకుండా చాలా చక్కగా మన టౌన్ని బాగా చూస్తున్నాడు. ప్లస్ ధర్మారం చెరువుకి ఎన్నో ఏళ్ళ చరిత్రలో ఎవరూ లేని నీళ్లు తేని గుడి కూడా ఈయన తెచ్చి ధర్మారం రైతులకి చాలా మంచి ఉపయోగం చేశాడు ఈయన. ప్లస్ మెయిన్ వ్యాక్సినేషన్ అనేది రూప్ మాపినాడు. ఏమాత్రము కానీ ప్రజలకు అసౌకర్యం కానీ ఇబ్బందులు కానీ ఎక్కడే కానీ ఏమీ కానీ లేకుండా చాలా చక్కగా పాలిస్తున్నాడు. నెక్స్ట్ కూడా వరదాపురం సూర్యుడు గెలుస్తాడని మేము ఆశిస్తున్నాము. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు మన స్టేట్కి. కేసీఆర్ గారు ఒక సీఎం అయినా కూడా అలా మాట్లాడడం చాలా ఆయన ఆయనకి ఆయన వదిలేస్తున్నాము. అలా మాట్లాడకూడదు. ఏమున్నా గౌరవంగా ఆయన పద్ధతిలో ప్రతి సీఎం ఏ విధంగా మాట్లాడితే అలానే మాట్లాడాలి ఆయన. రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చేసి ఆయన సొంత ఇంటికి కూడా మనం చేసుకోలేము. ఆయన రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తి మన ఇండియాలో ఎవరు లేరు, అలాంటి సీఎం ఎవరు లేరు. కాదా మోడీ కూడా మనకి ఇస్తామని కూడా ఆ ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. ఆయన కూడా చాలా తప్పు చేశారు. నెక్స్ట్ మోడీ గారు ఎట్టి పదవి దిగుతాము మేము. మేము కట్టుకట్టుకోవడం ఎట్టి పదవి మోడీ గారు రాకూడదు. పైన మనకు చంద్రబాబు నాయుడు ఫ్రంటే రావాలా, చంద్రబాబు నాయుడు గెలిచాలా. నెక్స్ట్ మనకు ఏపీలో కూడా ముఖ్యమైన పంటలన్నీ కావాలని మనం ప్రజలందరినీ కోరుకుంటున్నాము. మళ్ళా చంద్రనాయుడు సీఎంఏ కావాలా, చంద్రనాయుడు ఫ్రంటే రావాలా. మాకు ముఖ్యంగా అది మోడీ గారి మోడీ గారిని బీజేపీ ఎట్టి పత్రులు రానేమో దించుతాం. అది పద్ధతి ప్రజలంతా కోరుకుంటాం. టీడీపీ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు, బాగా కనపడుతుంది, డెవలప్మెంట్ బాగుంది. చంద్రబాబు ఉంటేనే మేలు కదా. బాగా చేస్తారు, మనకేమి ఇవేమి అవకాశాలు అడగలేదు, చేయలేదు ఇంతవరకు. చంద్రబాబు వస్తాడు మళ్ళా. మీ నాయకుడు పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు కనిపిస్తుంది కదమ్మా? మంచి అభిప్రాయం సార్, చేసినాడు సార్, లోన్లు ఇచ్చినాడు, ఇండ్లు కట్టించినాడు, బాత్రూమ్లు ఇచ్చినాడు. అవును సార్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకు ఇక్కడ ధర్మారంలో కూడా మన సూర్య గారు కూడా చాలా పనులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరంగా కూడా వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ముందు కూడా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పరంగా వాళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉంటే మిగతా పనులు కూడా చేసేదానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఉంటేనే బాగుంటుందని చెప్పి మేము